ఎంపీటీసీలో 9,117, నగర పంచాయతీల్లో 302, కార్పొరేషన్స్లో 557, మున్సిపాలిటీల్లో 1631, మొత్తం కలిపి 12,336 నామినేషన్స్ తెలుగుదేశం పార్టీ తరఫున ఫైల్ కావటం జరిగింది. ఇది ఒక్కొక్క కేటగిరీలో మనం చూస్తే 92 నుంచి 98% మనం ఫైల్ చేయగలిగినాము. వైసీపీ నాయకులు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినారు టీడీపీకి క్యాండిడేట్లు దొరకటం లేదు అని చెప్పి, అది పచ్చి అబద్ధం అని చెప్పి ఇప్పుడు తేలిపోయింది. మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా 92-98% అంటే 12,336 నామినేషన్స్ తెలుగుదేశం పార్టీ తరఫున ఫైల్ అయినాయి. ఇది తెలుగుదేశం పార్టీ బలము. ఎవ్వరు అడ్డుకున్నా తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అడ్డుకోలేరు అని చెప్పి ఈ ఫిగర్సే తేట తెల్లమవుతున్నాయి. తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్రక్రియ, నామినేషన్ ఫైలింగ్ ప్రాసెస్లో జరిగిన ఇది, కాస్ట్ సర్టిఫికేట్స్, నో డ్యూ సర్టిఫికేట్స్, ఓటర్ లిస్టు మార్చటాలు, మీరు చేసిన ఇవన్నీ అవకతవకలతో ఎలక్షన్ స్టాఫ్ని వాడుకొని దాదాపు ఎంపీటీసీలు 166 మంది, మున్సిపాలిటీలు ఒక 40 మంది, అంతా కలిపి 227 ఆఫెన్సెస్ మీరు చేశారు. అంటే మా వాళ్ళ చేత ఫైల్ చేయనీయకుండా మీరు అడ్డుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఒకసారి నామినేషన్ ఫైల్ అయిన తర్వాత మా వాళ్ళ మీద చేసిన దాళ్ళు, బైండ్ ఓవర్ కేసులు లాగా పెట్టి ముఖ్యమైన మా నాయకుల్ని 18 మందిని పోలీసు తీసుకుపోవటం, పోలీస్ సిబ్బంది పెడతాం జరిగింది. తప్పుడు కేసులు 1-2, కిడ్నాప్లు వైసీపీ వాళ్ళు కొన్ని దగ్గర పోలీసు వాళ్ళు కూడా కలిసి 9 మందిని కిడ్నాప్ చేశారు. తర్వాత పేపర్ నామినేషన్లు 27-24 దగ్గరల పేపర్ నామినేషన్లు పోలీసు వాళ్ళు అయితే ముందు, వైసీపీ వాళ్ళు ఏమైతే ముందు లాక్కొని చించేసిన రిపోర్ట్ అయినాయి. అన్నిటికన్నా ఎక్కువ ఏమి మాకు వచ్చినాయంటే 87 దగ్గరల స్పెషల్గా పోలీసు వాళ్ళు వచ్చి మా వాళ్ళని భయపెడతాము, హెరాస్మెంట్ చేయటము తెలిసింది. తర్వాత వైసీపీ నాయకులు 84 దగ్గరల మా వాళ్ళ మీద అటాక్స్ చేశారు. టోటల్గా అదొక 224 రిపోర్ట్ అయినాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకొని ఈ అటాక్స్ అన్నీ చేసినట్టు మాకు ఇక్కడ ఫిగర్స్ వచ్చినాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఘట్టం, విడ్రావల్స్ రిజెక్షన్స్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇంకా మున్సిపల్ ఫిగర్స్ మాకు రాలేదు. ఈ రెండు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మనం తీసుకుంటే రిజెక్షన్స్ అంటే ఏదో ఒక చిన్న తప్పు మీరు చూపించి దాదాపు 220 ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ రిజెక్షన్స్ మీరు చేసినారు. సో ఇది ఎలక్షన్స్ కమిషన్ స్టాఫ్ని మీరు వాడుకొని ఇల్లీగల్గా చేసిన పని. దీని లోపల చిన్న చిన్న తప్పులు లేదు అని అంటే ఎలక్షన్ నామినేషన్లో ఒక పేజ్ జింపేసి మీది సరిగ్గా లేదు అని చెప్పి చెప్పటం, ఇది కూడా మీరు ఈ విధంగా మీరు చేసిన అక్రమాలు. తర్వాత మా వాళ్ళని భయపెట్టి వాళ్ళకి కొందరికి డబ్బులు ఇచ్చి, కొందరిని బ్లాక్మెయిల్ చేసి, కొందరిని కొట్టి దాదాపు 409 ఎంపీటీసీ విడ్రావల్స్ అయినాయి, జెడ్పీటీసీ 172 అయినాయి ఇప్పుడు దాకా. యునానిమస్గా ఎంపీటీసీలు 83 ఈరోజు వైసీపీ పార్టీ చేసుకున్నారు, జెడ్పీటీసీని 1 యునానిమస్ చేసుకున్నారు. అంటే మీరు ఇన్ని రకాల దౌర్జన్యాలు చేసినా, పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకున్నా, మొత్తం ఎలక్షన్ యంత్రాంగాన్ని వాడుకున్నా, మీరు యునానిమస్గా చేయగలిగింది 83+1 = 84. ఇది తెలుగుదేశం పార్టీ బలం అని చెప్పి మరొకసారి నిరూపించినారు. ఇంకొకటి, ఈరోజు డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కేసులు ఫైల్ అయినాయో అని చెప్పి చెప్పినారు. మేము ఆ ప్రెస్ మీట్ అంతా చూసాము. చూస్తే ఆ ప్రెస్ మీట్లో వారు ఇచ్చిన ఫిగర్స్, కేవలం ఆ ఫిగర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన పెట్టిన అక్రమ కేసులే. మేమిచ్చిన కంప్లైంట్స్ పైన ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు, వాటి గురించి ఏమి వివరాలు కూడా ఇవ్వలేదు అని చెప్పి మాకు పార్టీ తరఫున క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఇప్పటిదాకా మేము రకరకాల కంప్లైంట్ లెటర్లు పెట్టినాము, సీడీలు కూడా పంపించినాము, అన్నే విట్నెస్లతో సహా క్లియర్గా ఆడియో వీడియో విజువల్స్తో సహా పంపించినాము. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఏ ఒక్క వివరము
ఈ కేసుల మీద రాలేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మనం ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాము అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ కేసుల పైన ఈ కంప్లైంట్స్ పైన ఈ యాక్షన్ తీసుకున్నామని చెప్పి చెప్పాలి, కానీ ఎలక్షన్ కమిషన్ ఏ రకమైన క్లారిఫికేషన్స్ ఇవ్వటం లేదు. సో ఇది ఎలక్షన్ కమిషన్ అసలు ఇది యాక్షన్ తీసుకుంటుండారా లేదా అని కూడా మాకు అర్థం కావటం లేదు. సో మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉండము, కనీసం వివరం ఇస్తామని చెప్పి అది ఇవ్వలేని పరిస్థితిలో కనీసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కన్నా మీరు రెఫర్ చేయండి, రెఫర్ చేసి వాళ్ళ చేతన్నా కరెక్ట్గా చేయిపిండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము హైలైట్ చేయాలనుకుంటున్నాం. వైసీపీ నాయకులు చేసే అక్రమాల్లో ఒకటే కాదు, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉంది, బాధాకరం ఎక్కడంటే వైసీపీ ప్రభుత్వము ప్రభుత్వంలో పనిచేసే యంత్రాంగాన్ని అంతా, అంటే ప్రభుత్వ అధికారులనైతే ఏముంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఏముంది, వాళ్ళని వాడుకొని ఈ ఒఫెన్సెస్ అన్నీ చేసినారు. ఈ 400 500 ఒక్కొక్క కేటగిరీలో చేసినాయన్నీ, అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కుప్ప కూల్చినారు ఈ వైసీపీ ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వ యంత్రాంగము ప్రజల తరపున పనిచేయాలో అదే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేశారు. ఇది ఇక్కడ ఉండే బాధాకరం. 70 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సిస్టమ్స్ మనం బిల్డ్ చేసుకుంటే ఈ 70 సంవత్సరాలలో మనం బిల్డ్ చేసిన సిస్టమ్స్ని ఒకటే 8 నెలల్లో వీళ్ళు కుప్పగూల్చిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నెట్లో ఒక క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ మేము చూడటం జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అది ప్రజల దృష్టికి మేము తీసుకొని రావాలనుకుంటున్నాం. దయచేసి ఇది చూడండి. ఈ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, అటెన్షన్ క్రిమినల్స్ అక్రాస్ ఇండియా, అంటే భారతదేశంలో ఉండే దొంగలు దౌర్జన్య పరులు క్రిమినల్స్ అందరికీ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అండి. జాబ్ గ్యారంటీ ఉందంట, అది హార్డ్ కోర్ క్రిమినల్స్ ఎవరెవరు ఉండారో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి జాబ్ గ్యారంటీ అని చెప్పి. దానికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే 10 సంవత్సరాల పైన ఏ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, క్వాలిఫికేషన్ ఒక 7 కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద ఉన్నా, శాలరీ వాళ్ళు ఎంత దోచుకుంటే దాంతో ఒక షేర్ కూడా ఇస్తానని చెప్పి వైసీపీ స్టేట్ పార్టీ ఆఫీసు వైసీపీ డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఈరోజు రౌండ్స్ చేస్తూ ఉంది. అంటే భారతదేశంలో ఎక్కడ ఏ క్రిమినల్ ఉన్నా కానీ ఆ క్రిమినల్కి ఎంప్లాయ్మెంట్ దొరకద్ది అని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. సో ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా తెలిసిపోయింది. ఇది ఆంధ్ర రాష్ట్రము క్రిమినల్స్కి ఒక అడ్డా అయిపోయింది. ఎవరెక్కడ క్రిమినల్కి ఉద్యోగం లేకపోయినా ఈడకు వస్తే ఎక్కడో ఒక ఈ వైసీపీ పార్టీ ఆఫీసుల్లోనో వైసీపీ పార్టీ నాయకుల దగ్గరనో వాళ్ళకి ఉద్యోగం దొరికిపోద్ది అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ సారాంశం. సో ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో ఇటువంటి పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి వచ్చింది అని చెప్పి చాలా బాధాకరం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా లేట్ కాలేదు, మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎలక్షన్ కమిషన్ తక్షణమే యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకున్న తర్వాత ఏమి యాక్షన్ తీసుకున్నారో కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తెలిపే బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే యంత్రాంగంకంతా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏముంది, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏముంది, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే మీ జీతాలు ప్రజల కష్టార్జితం నుంచి వస్తూ ఉంది, ప్రజలు కట్టిన పన్నుల నుంచి మీకు జీతం వస్తూ ఉంది. మీరు ఏ ఒక్క పార్టీకో ఎవరికో కమ్ముగాయాల్సిన అవసరం లేదు. మీ కర్తవ్యము మీ ధర్మము ప్రజల పక్షాన ఉండటమే కానీ దయచేసి మీరు చేసే తప్పులు ఇప్పుడుకన్నా మీరు తెలుసుకొని సరిదిద్దుకోండి అని చెప్పి చెప్తున్నాము. ఎందుకంటే ఎవరెవరో ఆఫీసర్లు ఈరోజు ఈ ఇల్లీగాలిటీస్ చేస్తున్నారో మీ అందరి మీద కూడా మేము కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం, కోర్టుకు తీసుకొని పోతాము, ఖచ్చితంగా మీ ఉద్యోగాలు ఊడతాయి గ్యారంటీగా. సో ఎవరో నాయకుడు మీ మీద ఒత్తిడి పెట్టి మీరు మీ ఇల్లీగల్ పనులు చేయండి అని చెప్పి చెప్తే, లేకపోతే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరన్నా మీ మీద ఒత్తిడి పెట్టి చెప్తే ఇటువంటి ఇల్లీగల్ పనులు చేయమని మీరు చేయొద్దు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంది, ప్రతి కంప్లైంట్ మేము సీరియస్గా తీసుకుంటున్నాం. మీ వైఖరి ఇమీడియట్గా మీరు మార్చుకోకపోతే ప్రతి కంప్లైంట్ ఇక్కడి నుంచి మేము కోర్టుని అప్రోచ్ అవుతాము, ఖచ్చితంగా మీ ఉద్యోగాలు పోతాయి, ఖచ్చితంగా మీరు కూడా జైలుకు పోతారు అని చెప్పి మేము చెప్తున్నాము. మీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పినారు,
ఎవరెవరు ఈ కేసుల్లో ఉండారో మీ పేర్లు మేము రాసుకుంటాము. ఇప్పుడు కోర్ట్స్ ద్వారా మాకు న్యాయం జరగద్దని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇన్ కేస్ ఏమన్నా న్యాయం జరగటం డిలే అయినా కానీ మీ పేర్లు రాసుకొని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు మళ్ళా అప్పుడు కేసులు అట్రాక్ట్ అవుతాయి, మీరు సస్పెండ్ అవుతారు. అటువంటి రిస్కులు మీరు తీసుకోబోకండి. మీరు ఎవరో మాటలు విని మీరు జైలుకు పోయే రిస్క్ ప్రభుత్వ అధికారులు ఏ ఒక్కరూ తీసుకోవద్దని చెప్పి దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీ మీద విపరీతమైన ఒత్తిళ్లు పెడుతున్నారని చెప్పి నాకు తెలుసు, కానీ ఆ ఒత్తిళ్ళకి లొంగొద్దు. ఎందుకంటే మీకు జీతం ఇచ్చేది ప్రజల డబ్బు నుంచి, ఆ ప్రజల తరపున ఉండేది మీ బాధ్యత. దయచేసి మీ బాధ్యత మీరు అందరూ తెలుసుకోండి అని చెప్పి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేను గుర్తు చేస్తున్నాను. ఈ దేశం మనది, ఎవరో వచ్చి మనల్ని తప్పు చేయమంటే చేయటం అనేది కరెక్ట్ కాదు. మనం ప్రజల పక్షాన ఉండాలా, ప్రజలకి మంచి చేయాలా, ఈ ప్రభుత్వ అధికారులందరి మీద ఒక బాధ్యత ఉందని చెప్పి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ ఫిగర్స్ అన్నీ ద్వారా మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఎన్ని రకాల తప్పులు మీరు చేసిన వైసీపీ ప్రభుత్వంలో ఉండే కొందరు నాయకులు, ఎన్ని రకాల క్రైమ్స్ మీరు చేసిన తెలుగుదేశం పార్టీని అడ్డుకునే బలము మీకు లేదు. తెలుగుదేశం పార్టీ జయప్రదంగా ముందుకు పోద్ది, మీరు చేసే తప్పులకి మేము అడ్డుకుంటాము అని చెప్పి తెలుపుకుంటూ ఇది ప్రజల విజయం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందే గెలిచిపోయినామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు భయపడే ఇవన్నీ రకాల అడ్డదారులు దొక్కుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ధైర్యంగా ఉండాలి. ఏ విధమైన భయం మీకు అవసరం లేదు. 10 నెలల్లో ఇంత వెదురు గాలి నాకు తెలిసి ఏ ప్రభుత్వానికి రాలేదు. ప్రజలందరూ ఈరోజు ఒకటే మాట మీద ఉండారు, మేము 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇన్ని దౌర్జన్యాలు వీళ్ళు చేస్తున్నారు, మళ్ళా వీళ్ళని ఇప్పుడు లోకల్ బాడీస్లో గెలిపిస్తే ఇది నియంతృత్వం అయిపోద్ది, వీళ్ళని మేము అడ్డుకట్ట వేస్తాము అని చెప్పి ప్రజలు వాళ్ళ మైండ్లో ఆల్రెడీ మేకప్ చేసుకున్నారు. సో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్లో మనకు క్లియర్గా అర్థమైపోద్ది. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నామినేషన్ ఫైల్ చేసిన వాళ్ళందరికీ నేను ముందు మీకు కంగ్రాచులేషన్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఎట్లా మీరు గెలుస్తారు, ప్రజలు మీ పక్షాన ఉండరు, నీ నియంతృత్వంని మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. దయచేసి ప్రజలందరూ మరొకసారి జరిగే అన్ని పరిణామాలు మీరు గుర్తుపెట్టుకొని మీ ఓటు, అమూల్యమైన ఓటు నెక్స్ట్ స్టెప్లో మీరు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.